బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 హౌస్ మొత్తం సోనియా గుప్పెట్లో ఉందని మీకు కూడా అనిపించిందా? మీకు గనక అనిపిస్తే మీ అభిప్రాయాలు అయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అసలు ఇలా ఎందుకు అనాల్సి వచ్చిందో మనమైతే ఇప్పుడు క్లియర్గా మాట్లాడుకుందాం. బిగ్ బాస్ 8 హౌస్ మొత్తంలో చూసుకున్నట్లయితే స్ట్రాంగెస్ట్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే అబ్బాయిల్లో స్ట్రాంగెస్ట్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సోనియా గుప్పెట్లోనే ఉన్నారు. అలాగే స్ట్రాంగెస్ట్ లేడీ కంటెస్టెంట్స్ కూడా సోనియా మాటే వింటున్నారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక 5 కంటెస్టెంట్స్ని సోనియా తన గుప్పెట్లో పెట్టుకుంది. దానివల్ల ఏమవుతుందంటే హౌస్ మొత్తంలో కూడా ఆవిడ ఏదైతే అనుకుంటుందో అదే జరుగుతోంది. ఆఖరికి టాస్కులు కావచ్చు, లేదంటే ఇంటి పనులు కావచ్చు, లేకపోతే అలా కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నా కానీ తాను ఏదైతే చెప్పాలనుకుంటుందో అది మాత్రమే కంటెస్టెంట్స్లోకి అయితే వెళ్తూ ఉంది. ఇప్పటికే నిఖిల్, పృథ్వీ ఆమె గుప్పెట్లోనే ఉన్నారని మనందరికీ తెలుసు. గుప్పెట్లో అని ఎందుకు అంటున్నామంటే ఆవిడ చాలా తెలివిగా ఆటని ప్లాన్ చేసి, చాలా అంటే చాలా తెలివిగా తానకి ఎలా అయితే కావాలనుకుంటుందో వాళ్ళ ఆటని అలా డౌన్గా తీసుకెళ్ళిపోతూ ఉందన్నమాట. ఇప్పటికే పృథ్వీ పరిస్థితి అంటే దాదాపుగా దిగిపోయింది. నిఖిల్ ఆల్రెడీ దిగిపోయాడు, కాకపోతే రీసెంట్ టాస్కులతో కొంచెం పుంజుకున్నట్లుగా కనిపించింది. కానీ అది ఆ మొమెంటం అనేది కంటిన్యూ అవుతుందా లేదా అనేది మాత్రం డౌట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ సోనియా మళ్ళీ లైక్ డేట్ 12లో కూడా కాసేపు ఏడ్చి, అంటే అటు విష్ణుప్రియ గురించి కావచ్చు, లేకపోతే లాస్ట్లో ఏదైతే ఈ లవ్కి సంబంధించిన కాన్సెప్ట్ వచ్చినప్పుడు కావచ్చు, కొంచెం మళ్ళీ ఒకసారి ఏడ్చి అంటే కరిగించేసింది అనమాట నిఖిల్ని. అంటే అది మనం తప్ప, అంటే ఆవిడ ఏడుపుని మనం తప్పు అని చెప్పలేము, కోపం గురించి అయితే చెప్పొచ్చు. ఎందుకంటే ఆవిడ నిజంగా కోప్పడుతుందా లేకపోతే కంటెంట్ క్రియేట్ చేయడం కోసం కోపాన్ని ప్రదర్శిస్తుందా అని అయితే అంటలో మనకు ఎలాంటి డౌట్ లేదు. ఆవిడ ఖచ్చితంగా కెమెరా స్పేస్ కోసమే ఆ కోపం కావచ్చు, కేకలు కావచ్చు వేస్తూ ఉంది. ఇదే ప్రశ్న శేఖర్ భాష కూడా అడిగాడు, అంటే మాట్లాడుతూ ఉన్నప్పుడు బెడ్రూమ్లో ఉన్నప్పుడు మనోడు కూడా వ్యక్తపరిచాడు అన్నమాట ఈ క్వశ్చన్. నిజంగానే సోనియా కోపం వచ్చిందా లేకపోతే కోపాన్ని నటిస్తోందా అని చెప్పి ఆ మాట అన్నప్పుడు వెంటనే పక్కనే ఉన్న యష్మి కూడా లేదు సడన్గా వచ్చింది, అది నిజమైన భావాలే కావచ్చు అని చెప్పి స్పష్టమైన తెలుగులో ఒక పదాన్ని కూడా వాడేసి యష్మి అయితే చెప్పింది. ఎందుకంటే యష్మి కూడా సోనియా గుప్పెట్లోనే ఉంది అని అనటంలో ఎలాంటి డౌట్ లేదు. ఇంకా మేల్ కంటెస్టెంట్స్లో బాగా ఆడే వ్యక్తి, అలాగే టీంని గెలిపించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అభయ్ అనే చెప్పాలి. అభయ్ కూడా యష్మి ఎలాగైతే మన సోనియా గుప్పెట్లోకి వచ్చేసిందో అలాగే అభయ్ ఫస్ట్ నుంచి కూడా సోనియాతో కలిసే ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి బయట కూడా కాస్త కొంత పరిచయం ఉంది తెలుసు కాబట్టి సోనియా ఏదంటే అభయ్ కూడా అదే అంటాడు. సోనియా కనుక విష్ణుప్రియ అయ్యి చీప్గా రెచ్చగొడుతుంది జనాలని, చీప్ కామెంట్స్ చేసి దినంగా అభయ్ కూడా అవును అంటాడు. ఎందుకంటే సోనియా తానా అందంటే అభయ్ కూడా తందానా అంటున్నాడు. అది ఎంత నెగిటివిటీ అవుతుంది అనేది అభయ్ కూడా గుర్తించట్లేదు. ఎందుకంటే అభయ్ చాలా ఇంటలెక్చువల్గా కొంచెం మెచ్యూర్డ్గా మాట్లాడే వ్యక్తిలాగా అనిపించాడు స్టార్టింగ్లో, కానీ సోనియాతో జట్టు కట్టిన తర్వాత అతను కూడా కొన్ని ఇలాగే ఈ చీప్ కామెంట్స్ అనేటువంటి పదాలకు మద్దతు పలికి అతను కూడా కొంచెం చీప్గానే కామెంట్స్ చేస్తున్నట్లుగా మనకైతే కనిపిస్తూ ఉందన్నమాట. ఇక యష్మి అయిపోయింది, పృథ్వీ అయిపోయాడు, నిఖిల్ అయిపోయాడు, అభయ్ కూడా అయిపోయాడు. వీళ్ళ నలుగురు అయితే సోనియా గుప్పెట్లోనే ఉన్నారు, ఎలాంటి అనుమానం లేదు. ఇక నాగమణికంటా కూడా నాకు ఈ హౌస్లో ఎవరైనా అక్క ఉన్నారు అంటే అది నువ్వే అని చెప్పడం, ఆవిడ వెంటనే దగ్గరకి తీసుకొని ఒక తమ్ముడిని ఆప్యాయంగా ఎలా అయితే పలకరిస్తారంటే మనం దగ్గర తీసుకుంటాము, అదేవిధంగా మన నాగమణికంటను కూడా దగ్గర తీసుకొని నువ్వేం బాధపడకు, నీకు ఈ అక్క హౌస్లో ఉంది అని చెప్పి వెన్ను తట్టి ధైర్యాన్ని అయితే చెప్పింది. ఈవిడ అందరితో కలిసి ఆడటము లేకపోతే కలిసి ఉండటము తప్పు పట్టడానికి లేదు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడు కొట్టుకోవాలని మనమైతే అనట్లేదు. కానీ ఈమె కలిసి ఉండటం వల్ల అవతల వాళ్ళకి వీళ్ళు శత్రువులుగా మారిపోయే పరిస్థితి ఆమె క్రియేట్ చేస్తూ ఉందన్నమాట. ఎప్పుడైనా కానీ తనకి పోటీ ఎవరైనా వస్తారో అనుకుంటే సామ దాన భేద దండోపాయాలన్నింటినీ వాడేస్తూ ఉంది. అయితే వాళ్ళతో గొడవ పెట్టుకొని ఇప్పుడు నిఖిల్ని ఎట్లా అయితే గ్రూప్ ప్లేయర్ అని ఒక ట్యాగ్ వేసేసి పెద్ద గొడవ చేసి అతనితో ఆర్గ్యుమెంట్లు చేసి తర్వాత అతని పక్కన కలిసిపోయి అతనితో గ్రూప్ గేమ్ ఎలా అయితే ఇప్పుడు ఎలా అయితే గ్రూప్ ప్లేయర్ అని ట్యాగ్ ఇచ్చిందో తనని తన గ్రూప్లోకి తీసేసుకొని ఈమె గ్రూప్ ఆట ఆడుతూ ఉంది, అదైతే మనం స్పష్టంగానే చూస్తూ ఉన్నాము. బిగ్ బాస్ హౌస్లో ఎవరి మీదైనా ఒక నెగిటివిటీ స్ప్రెడ్ చేయాలన్నా లేకపోతే ఎవరితో అయినా ఒక పని చేయించుకోవాలన్నా సోనియాకైతే చాలా అంటే చాలా డెడీ ఈజీగా మారిపోయింది. కానీ అదంతా బయటికి ఎంత నెగిటివ్గా వెళ్తుంది అనేది మాత్రం సోనియా అర్థం చేసుకోవట్లేదు. ఎందుకంటే అర్థం చేసుకునే ఆ సందర్భం కూడా ఆవిడకి రావట్లేదు అనమాట. ఎందుకంటే బయట జరుగుతున్న లోపల వాళ్ళకి తెలియదు. ఒకవేళ నామినేషన్స్లో మనం ఏ స్థాయిలో అంటే ఏ పొజిషన్లో సేవ్ అవుతామో దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు. కానీ బిగ్ బాస్ లాస్ట్ వీక్లో తెలివిగా ఫస్టే ఆమెని సేవ్ చేసి పెట్టేశారనమాట. అంటే నా క్రేజ్ బయట ఒక రేంజ్లో ఉంది, ఫస్టే నేను సేవ్ అయిపోయానంటే నాకు తిరుగులేదు అనేటువంటి ఒక అభిప్రాయానికైతే సోనియా వచ్చేసినట్లుగా మనకు కనిపించింది. కాన్ఫిడెన్స్ కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్గా మారిపోయింది. నేనే టైటిల్ విన్నర్ అయిపోతాను అని చెప్పేసింది, నేనే ఆడపులి అని చెప్పి ట్యాగ్ ఇచ్చుకుంది. ఇక్కడ హౌస్లో ఉన్న అమ్మాయిలు ఎవరు నాకు సాటి రారు అని ఫిక్స్ అయిపోయింది. అందుకే అబ్బాయిలతో కలిసి వాళ్ళతో గేమ్ ఆడుతూ
అలాగే వాళ్ళనైతే తన దగ్గర తన గుప్పెట్లో అనుకున్నట్లుగా పనులు చేసేలాగా మార్చేసుకుంది. అమ్మాయిలకు సంబంధించి విష్ణుప్రియ స్ట్రాంగ్గా ఉంటే విష్ణుప్రియ మీద ఒంటికాల మీద వెళ్తూ ఆమెతో గొడవలు పడుతూ ఆమెను నెగిటివ్ చేసే ప్రయత్నం అయితే ఇప్పటికీ చేస్తూనే ఉంది. ఇంకా సీత అంటే సీతతో స్ట్రైట్గా వెళ్తే సీత గట్టిగా ఇచ్చి పడేస్తుంది తెలుసు కాబట్టి ఆల్రెడీ నామినేషన్స్లో కూడా ఆ ఎక్స్పీరియన్స్ అయితే అయింది కాబట్టి సీతతో మాత్రం మంచిగా ఉంటూ మంచిగా తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం అయితే సోనియా చేస్తున్నట్లుగా మనకి ఆట చూస్తే అర్థమైపోతూ ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే సోనియా హౌస్ మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టేసుకుంది అనే చెప్పాలి. ఎందుకంటే ఆమె దగ్గర ఒక ఐదుగురు ఆమె చెప్పింది విన్నా కానీ దాదాపుగా మిగిలిన వాళ్ళు కూడా ఆమెకి నచ్చింది చేసుకునేలాగా మలుచుకునే టాలెంట్ అయితే ఆమెకు ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే సోనియా ఆట తీరును మనం మొత్తానికి నెగిటివ్గా మాట్లాడడానికి కూడా లేదు. ఎందుకంటే తను ఒక పక్క ప్రణాళికతో హౌస్లోకి వచ్చింది, ఆ ప్రణాళికని చాలా బాగా ఎగ్జిక్యూట్ చేస్తుంది, అలాగే తను అనుకున్నది సాధించే దిశగా వెళుతుంది. కాకపోతే అది పాజిటివ్ వేలో లేదు నెగిటివ్ వేలో ఉంది, ఆ ఒక్క విషయాన్ని మాత్రం అర్థం చేసుకోలేకపోతుంది. అంతే ఇంకా అంతకు మించి ఏమి లేదు. మరి సోనియా ఆట తీరు మీకు ఎలా అనిపిస్తుంది? నిజంగానే నేను చెప్పినట్లుగా హౌస్ మొత్తాన్ని ఆమె గుప్పెట్లో పెట్టుకుంది, హౌస్ మొత్తాన్ని కదా సీజన్ మొత్తం కూడా ఆమె గుప్పెట్లోనే ఉందని మీకు అనిపిస్తుంటే కనుక మీ అభిప్రాయాలను అయితే ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి.